దిశ చట్టం నేపథ్యాన్ని వివరిస్తూ పోలీసులను సపోర్ట్ చేస్తున్నారుగా జగన్. అవును సంధ్య, దిశ చట్టంపై చర్చ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం జగన్. దిశ ఘటనలో ఎన్హెచ్ఆర్సీ సుప్రీంకోర్టు కమిటీలు విచారించి ఏం చేస్తా అని ప్రశ్నించారు. పోలీసుల తీరుని తప్పుపడితే భవిష్యత్లో ఇక ఎవరూ ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదని, నిందితులు యథేచ్ఛగా తిరుగుతారని కామెంట్ చేశారు. అలాంటి ఆలోచన నుంచే దిశ చట్టాన్ని రూపొందించామన్నారు ముఖ్యమంత్రి జగన్. మళ్ళీ మళ్ళీ ఇటువంటి తప్పులు జరగకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఏదైనా జరిగితేనే, ఒక మనిషికి ఏదైనా భయం ఉంటేనే ఇటువంటి తప్పులు జరగకుండా ఉంటాయి అన్న మాట ఆల్మోస్ట్ ప్రతి నోట్లో నుంచి వచ్చిన మాట అధ్యక్ష. అందుకనే ఇదే రకమైన ప్రెషర్ పక్క రాష్ట్రంలో కూడా, తెలంగాణ ప్రజల నుంచి కూడా అదే రాష్ట్ర ప్రభుత్వం మీద అటువంటి ప్రెషరే వచ్చిందండి. అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, అక్కడ తెలంగాణ పోలీసులు కానీ నిజంగానే ఇటువంటి జరగకుండా ఉండాలి అని అంటే ఒక కఠినమైన చర్య జరిగితేనే ఇటువంటి అన్నిటికీ ఫుల్ స్టాప్ పడుతుంది అనే ఉద్దేశంతో దే హ్యావ్ డన్ సంథింగ్ వాట్ ఇస్ హిస్టారిక్. ఇన్ఫ్యాక్ట్ ఐ సే వన్స్ అగైన్ ఇన్ దిస్ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అట్ హ్యాట్స్ ఆఫ్ టు తెలంగాణ పోలీస్, హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్ అని చెప్పి కూడా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని చెప్పి ఒక ఎంక్వైరీ, అందరూ తాగిపోలేదు. మన సుప్రీంకోర్టులో నుంచి మళ్ళీ ఎంక్వైరీలు, మళ్ళీ జడ్జులతో కూడిన మళ్ళీ ఒక సిట్ అంట, ఒక కమిటీ అంట, మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ ఎంక్వైరీలు. వీళ్ళంతా వచ్చి ఎంక్వైరీలు వచ్చి ఏం చేస్తారు అధ్యక్ష? వీళ్ళంతా వచ్చి ఎంక్వైరీలు చేసేది ఏంటి అధ్యక్ష? చేసి వీళ్ళంతా చేసేది ఏమిటి? కాల్చిన పోలీసులు తప్పు చేశారు, తప్పు జరిగినప్పటికీ కూడా ఆ రకంగా ఒక అమ్మాయిని ఆ రకంగా దారుణంగా రేప్ చేసి చంపడం తప్పు అయినప్పటికీ కూడా మీరు కూడా తుపాకీ తీసుకొని కాల్చడం కూడా తప్పే అని చెప్పి వీళ్ళంతా కూడా నిర్ధారిస్తారు. దిశ ఎక్కడైనా కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే, మన పిల్లల్లో ఎవరన్నా కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే ఎవరైనా కూడా దారుణంగా రేప్ చేసి చంపేసినా కూడా రేపొద్దున వాళ్లకు శిక్షించాలి అని అంటే ఏ పోలీస్ అధికారి కూడా ముందుకు రాడు అధ్యక్ష. శిక్షించాలి అని అంటే ఏ ప్రభుత్వం పెద్దలు కూడా ముందుకు రారు అధ్యక్ష. ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితుల్లో ఏమవుతుంది అధ్యక్ష? దారుణమైన పరిస్థితులు ఏం జరుగుతుంది అని అంటే చేసిన వాళ్ళు యథేచ్ఛగా మళ్ళీ బయటకు వస్తారు, శిక్ష పడదు. ఆ ఘటన జరిగిన ఆ కుటుంబం మాత్రం రోధిస్తూనే ఉంటుంది అధ్యక్ష. ఇది ఎగ్జాక్ట్గా జరుగుతూ ఉన్న సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ నుంచి నిజంగా మార్పు రావాలి అని అంటే ఏం జరగాలి, ఏం చేయాలి, వాట్ ఈస్ లీగలీ రైట్, వాట్ షుడ్ బి డన్ లీగలీ అని చెప్పి ఆలోచనలో నుంచి పుట్టింది అధ్యక్ష యాక్ట్. ఏదైతే రెడ్ హ్యాండెడ్గా దొరుకుతారో, ఏదైతే దారుణమైన రేప్ చేసి ఏదైతే రెడ్ హ్యాండెడ్గా దొరికే పరిస్థితి ఉంటుందో, కంక్లూజివ్ ఎవిడెన్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ జడ్జ్మెంట్ పీరియడ్ను మొత్తాన్ని కూడా 21 వర్కింగ్ డేస్కు కుదిస్తూ ఉండాం అధ్యక్ష. దిస్ ఇస్ వన్ రెవల్యూషనరీ డెసిషన్ వాట్ వీఆర్ టేకింగ్ అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి కేసుల్లో ఇన్వెస్టిగేషన్ అన్నది 7 వర్కింగ్ డేస్లో పూర్తి చేయాలి అని చెప్పి చట్టాన్ని తీసుకొస్తా ఉన్నాం. డిఎన్ఏ కంపోజిషన్ కానీ, డిఎన్ఏ ఇటువంటి అన్నీ కూడా మొత్తం అన్ని ఏమేమి ఎవిడెన్సెస్ తీసుకొని రావాలనో అన్నీ కూడా 7 వర్కింగ్ డేస్లో పూర్తిగా కంప్లీట్ చేయాలి అని చెప్పి చట్టాన్ని తీసుకొస్తా ఉన్నాం. ట్రయల్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 14 వర్కింగ్ డేస్ అధ్యక్ష అని చెప్పి కూడా చట్టాల్లో మార్పులు తీసుకొస్తా ఉన్నాం. మొత్తం మీద 21 వర్కింగ్ డేస్లో ఇటువంటి దారుణమైన క్రైమ్ చేసిన వ్యక్తులు, ఎవరైతే ఇటువంటి అన్యాయం చేసిన వ్యక్తులకు, ఎవరైతే రెడ్ హ్యాండెడ్గా కంక్లూజివ్ ఎవిడెన్స్తో దొరికిపోయి ఇటువంటి అన్యాయంగా రేప్ చేసిన వ్యక్తులకు 21 రోజుల్లో మరణశిక్ష పడే విధంగా మార్పులు తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ఇక